హైదరాబాద్లోని ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ దగ్గరలోని బస్తీలను క్లస్టర్ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాలుగు వైపులా రోడ్లను మూసివేసి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానికులు రాకపోకలు సాగించకుండా ఆంక్షలు విధించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ప్రభావితం చేసే ప్రాంతాలని గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా డిక్లేర్ చేశారు. క్లస్టర్ కంటైన్మెంట్ జోన్లుగా డిక్లేర్ చేసి ఆ ప్రాంతాల నుండి బయటికి ఎవరూ రాకుండా పూర్తిగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ పేరుగాంచిన ప్రాంతంగా ఉన్న ఖైరతాబాద్ గణేష్ మండపంకి వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఈ మొత్తం గణేష్ మండపం చుట్టూ సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు కూడా, అంటే ఇటు ఐమాక్స్ నుండి లోపలికి వచ్చే దారి, ఐమాక్స్ నుండి ఇటు ఈ గణేష్ మండపం వరకు వచ్చే దారి ఒకటి, అలాగే ఇప్పుడు ఖైరతాబాద్ నుండి గణేష్ మండపం వైపు లోపలికి వెళ్లే మార్గం, ఈ మొత్తం మార్గాలను అన్నిటిని కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. బయటి వాళ్ళు లోపలికి వెళ్లకుండా, అలాగే లోపలి వాళ్ళు బయటికి రాకుండా ఉండేందుకు పూర్తిగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. బయట కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కోవిడ్ జోన్ కంటైన్మెంట్ జోన్ అంటూ కూడా ఫ్లెక్సీని పెట్టి అందులో నో ఎంట్రీ కూడా వాళ్లకు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా లోపలికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. ఒకవేళ ఎవరైనా సరే అవసరం ఉంటే మాత్రం వాళ్ళు లోపల ఉండొచ్చు, లోపల అవసరమైన వాటిని కొనుగోలు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం బయటికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎవరైనా సరే తమ ఇంటి నుండి బయటికి వస్తే సుమారు 3 కిలోమీటర్ల వరకు ఎవరు కూడా దాటి రావద్దు. కాబట్టి ఆ 3 కిలోమీటర్ల చుట్టూ, ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువగా జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది, అలాగే గతంలో ఈ ఏరియా నుండి కరోనా పాజిటివ్ కేసులు కూడా వచ్చాయి, కాబట్టి ఈ ప్రాంతం నుండి కరోనా పెరిగే అవకాశం ఉందని చెప్పి భావించిన అధికారులు ఈ మొత్తం ఏరియాని కూడా దిగ్బంధనం చేశారు. నాలుగు వైపులా కూడా లోపలికి వెళ్లే దారులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటిని కూడా క్లోజ్ చేశారు. బయట నుంచి లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వెళ్లనీయట్లేదు. ప్రతి క్లోజ్ చేసిన బారికేడ్ల దగ్గర పోలీసులు ఉంటున్నారు. ఆ పోలీసులు ఎవరిని కూడా లోపలికి వెళ్లనీయట్లేదు. అవసరమైతే లోపల మాత్రమే వాళ్ళు తిరగొచ్చు, లోపల అవసరమైన కొనుగోలు చేసుకోవచ్చు, అంతేగాని బయటికి మాత్రం రావడానికి అవకాశం లేదు. సుమారు లోపల ఏరియానే 2.5 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో తిరిగి కరోనా ప్రభావిత ప్రాంతం కాబట్టి పెరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు ప్రస్తుతం అయితే ఈ క్లస్టర్ కంటైన్మెంట్ జోన్ గా డిక్లేర్ చేసి మొత్తం చుట్టూ కూడా నాలుగు వైపులా బారికేడ్లతో దిగ్బంధనం చేశారు. ప్రస్తుతానికి లోపలికి, లోపల నుంచి బయటికి కానీ, బయట నుంచి లోపలికి కానీ ఎవరిని అనుమతించని పరిస్థితే మనకు కనబడుతుంది. కెమెరామెన్ మనోహర్తో రాధాకృష్ణ.